కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టినట్టు, వీళ్ళు రాత్రులంతా కష్టపడి పనిచేసినట్టు ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదంటే వాస్తవాలు మాట్లాడండి. తప్పకుండా ఇది మాకు చాలా సంతోషం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం అనేటువంటిది మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇలా ప్రభుత్వం మారడం వల్ల మీకు ప్రారంభోత్సవం చేసే అవకాశం రావచ్చు, దానికి మాకేం బాధ లేదు. కానీ వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు మాట్లాడండి. నిజంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ఖమ్మం జిల్లా రూపురేఖలు మారిపోతాయి. ఖమ్మం జిల్లా ఇక ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ముఖాన్ని ఏ ఆల్మట్టి నిండుతుందా, తుంగభద్రలో వరద వస్తుందా, కృష్ణాలో వరద వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కటకొత్తితే ఆ సీతారాముల వారికి మొక్కి కటకొత్తితే జూన్లో నాట్లు పట్టనే ఉంటాయి. గలగల గోదారమ్మ మా ఖమ్మం జిల్లా పంట పొలాల్లో ప్రవహించే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాం. ఇంత అద్భుతంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇవాళ దాని ఫలితాలు రావడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఖమ్మం జిల్లా అంతా కూడా పండుగ నిర్వహించుకుంటాం. ఈ యొక్క ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో తప్పకుండా ఖమ్మం జిల్లా యావత్తు కూడా ఒక పండగలాగా చేసుకునేటువంటి ఒక శుభ సందర్భం. ఈ దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బ్రహ్మాండంగా ఒక పండుగను కూడా నిర్వహిస్తాం, ఒక వేడుకను జరుపుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాకేమీ బేసిజాలు లేవు, మాకేం మీలాగా క్రెడిట్ స్కోరింగ్ల కోసం మేము పనిచేయలేదు. మేము నిజాయితీగా పనిచేసినాం, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం. ఏం చేసినా ఈ రాష్ట్రం వందేళ్ల పాటు మరి చల్లగా ఉండాలి, రైతులకు మేలు జరగాలి, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం తప్ప మేము తాత్కాలికమైన పని చేయలేదు. ఇవాళ 9000 క్యూసెక్లు పెట్టినాం. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో 3200 క్యూసెక్లు ఉంటే ఇవాళ 3000 క్యూసెక్లు పెట్టినాం. అంటే ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్, పాలేరు దాకా నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నీళ్ళు. పాలేరుకి వస్తే ఏమవుతుంది, ఒక చిన్న పంపు రివర్స్ పంపింగ్లో మనం ఎట్లయితే వరద కాలువలో ఎస్ఆర్ఎస్పిలో పెట్టుకున్నామో ఒక చిన్న పంపు పెట్టుకుంటే నల్లగొండ జిల్లా మొత్తం కూడా గోదావరి జలాలతో, నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. భూసేకరణ ఉండదు, అతి తక్కువ ఖర్చుతో పాలేరు బ్యాక్ వాటర్ నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు తీసుకుపోయే అవకాశాన్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసింది. మనకేంటంటే ఆ కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు అవుతున్నాయి, కృష్ణాలో మన రాష్ట్రం యొక్క వాటా సాధించాల్సినటువంటి అవసరం ఉంది కనుక అప్పుడే మనం ఆ డిపిఆర్లో పెట్టలే. ఒకసారి కృష్ణాల రైట్ఫుల్ షేర్ మనకు రాగానే ఈ పాలేరు నుంచి ఒక చిన్న పంపు పెట్టుకుంటే ఎప్పుడన్నా కృష్ణాలో వరద రాకపోయినా నీళ్లు రాకపోయినా నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు అందించేంత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోని కేసీఆర్ గారు ప్రభుత్వం పనిచేసింది. ఇంత గొప్పగా మేము ఇలా రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి వాళ్ళు, కానీ మీరు మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, మీరు చిన్న చిన్న దానికోసం మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఏమైపోయింది రాష్ట్రంలో, మీరు పరిపాలన చూస్తే అంత ఆగమాగం అయిపోయింది రాష్ట్రం. ఎక్కడ చూసినా ఇవాళ రాష్ట్రంలో విషజ్వరాలు, రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాలతో ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. మంచమెక్కిన మాన్యమని పతాక శీర్షిక పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. దవాఖానలలో మంచాలు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు లేవు, చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈరోజు ఇలా 8 నెలల బాలుడు కూడా ఈరోజు విషజ్వరంతో మరి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రజ్వల్ అనేటువంటి 8 నెలల బాబు డెంగ్యూతో చనిపోయిన పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లా గండిపేట గ్రామంలో 32 ఏళ్ల కాశీనాథ్, 18 ఏళ్ల పూజ అనే అమ్మాయి కూడా విషజ్వరాలతో చనిపోయింది. రాష్ట్రంలో దాదాపు 3000 డెంగ్యూ కేసులు నమోదైనవి. వేలాది మంది చికెన్ గునియా, వైరల్ ఫీవర్స్, విషజ్వరాలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అంటే గందరగోళం అయిపోయింది. దవాఖానలలో మందులు లేవు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పసికందులను కుక్కలు విక్కదీంటున్నాయి. హాస్పిటళ్లలో మందులు లేవు, పల్లెల్లో పారిశుద్ధ్యం పడికేసింది. 8 నెలల్లో అంతా ఎటమటం అయిపోయింది. గురుకులాల్లో మా అక్క చెప్తుంది ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలు.
గురుకులాల్లో విషాహారం తిని ప్రతిరోజు పేపర్లు చూడండి, 30 మందికి మరి ఆసుపత్రుల పాలైదు, 20 మంది ఆసుపత్రుల పాలైదు, ఇక్కడ విషాహారం తిన్నారు, ఎలుకలు పడ్డాయి, బల్లులు పడ్డాయి, పిల్లలకు బయలు వాంతులు పెట్టినాయి. ఏదో ఒక గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకులమో మైనార్టీ గురుకులమో బీసీ గురుకులమో నిత్య కృత్యం అయిపోయింది రాష్ట్రంలో. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా 6 నెలలకో ఏడాదికో ఒక్క చోట జరిగితే వీళ్ళు రాద్ధాంతం చేద్దరు. కానీ అలా అసలు గురుకులాల్లో పిల్లలు అనారోగ్యం పాలైనరు, కానీ ఒక్కరోజు ఉంటే ఒట్టు. ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో విషాహారం తిన్నారు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, బయలువాంతులు అయినాయి, దవాఖానలు పడ్డారు, ఆగమాగమవుతున్నారు. ఇలా అన్నం కారం మెతుకులతో పిల్లలు తినే ఫోటోలు కూడా చూసినాం కదా మనం. కనీసం వాళ్ళకు తిండి కూడా సరిగా పెట్టలేరు, కారం వేసుకొని నూనె వేసుకొని అన్నం మెతుకులు పిల్లల్ని తినేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే పాలన పడకేసింది. మీరు ఎంతసేపు మార్కులు, స్కోరింగులు, బ్రేకింగులు, గ్లోబల్స్ ప్రచారము, దుష్ప్రచారాల మీద దృష్టి పెట్టింది తప్ప మీరు ఈ పబ్లిసిటీ స్టంట్స్, నేను ఇకనైనా దిగండి, పబ్లిసిటీ స్టంట్స్ మానండి, గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు నిజంగా గవర్నెన్స్ మీద దృష్టి పెడితే ప్రతిరోజు సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఆసుపత్రుల పాలు కారు కదా, రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ఇంతగా ప్రబలయి కదా, జ్వరం సర్వే అని పెట్టిండ్రు అది తూతూ మంత్రం నడిచింది, జ్వరం సర్వే అంతా తూతూ మంత్రంగానే నడిచింది తప్ప ఎక్కడైతలేదు. మీరు లిక్కర్ టార్గెట్ల మీద దృష్టి పెట్టింది గవర్నమెంట్, సీరియస్ పని చేస్తుంది గవర్నమెంట్. ఎక్కడ పని చేస్తుందంటే నువ్వు వైన్ షాప్ వాళ్ళకి ఫోన్లు చేసి లోడ్ ఎత్తుతావా ఎత్తవా అని అధికారులు బెదిరిస్తున్నారు. ఇది కూడా పతాక శీర్షికైన వార్తలు వస్తున్నాయి. వైన్ షాపులకు టార్గెట్లు పెట్టి లిక్కర్ ఆదాయం పెంచడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. టార్గెట్లు పెట్టి మరీ వైన్ షాపులను, బార్లను బెదిరించి ప్రజలకు ఇంకా తాగించండి, అమ్మండి అని బెదిరించి ఇలా వైన్ షాపులకు లోడ్ల మీద లోడ్లు, బుకింగ్లు పెట్టి చేపిస్తున్నటువంటిది ప్రభుత్వం. దాని మీద మీకు శ్రద్ధ ఉన్నది. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పిల్లలు పడుతున్న కష్టాల మీద ఏ మంత్రి కూడా పోతలేడు. ఓ హాస్టల్లో పోయి ఒక మంత్రి అన్నం తిన్నాడా? ఎక్కడన్నా ఓ హాస్టల్లో పిల్లలు ఆసుపత్రి పాలైతే ఒక్క మంత్రి గారు పరామర్శించిందా? కారం మెతుకులతో పిల్లలు అన్నం తింటే స్పందించిందా ఈ ప్రభుత్వం? దాని మీద స్పందించాం. మా ప్రభుత్వం చేసిన పనుల విషయంలో పబ్లిసిటీ కోసం మాత్రం జిమ్మిక్కులు చేస్తున్నారు. వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు నీళ్లు మేమిచ్చినాం, మేం చేసినామని చెప్పి ప్రయత్నం చేసే తనలాటుంది. నిన్న కూడా 6 మూర్ల కుక్కలు కొరికినాయట. నిన్న 7 మందిని 6 మూర్ల కుక్కలు కొరికితే 3 సీరియస్ ఉందరని పొద్దుగాలేదో పేపర్లో వార్త చదివిన. ఇది పరిస్థితి. ఒకవైపు కుక్కలు బిక్క తింటున్నాయి, ఇంకోవైపు దోమలు కుడుతున్నాయి, డెంగ్యూ ఫీవర్సు, వైరల్ ఫీవర్సు, హాస్టళ్లలో ఆగమాగం ఉన్న పరిస్థితి, ఎలుకలు కొరుకుతున్నాయి. దీని మీద మీరు ఎవరు దృష్టి పెట్టలేదు. ఈ సిద్ధమే ఇదా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి తీరు? దాని మీద దృష్టి పెట్టండి. ఇలా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది పేదవాళ్ళు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. మీ పుణ్యమాని సర్పంచులు అప్పుల పాలైనరు, పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైరు. ఇదైతే దేశంలో ఫస్ట్ టైం. ఎప్పుడన్నా సర్పంచులకు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి మనం విన్నాం, కానీ ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీలకు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కనుకోండి అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ ఉంటే ఒట్టు. కాలిపోయిన బుగ్గలేనికో, డీజిల్ పోయడానికో, బ్లీచింగ్ పౌడర్కో, గడ్డి మందు కొనడానికో, ట్రాక్టర్ల డీజిల్ పోయడానికో ప్రతి సెక్రటరీ 100,000 రూపాయలు అప్పుల పాలు అయిపోయారు. సర్పంచుల్ని అప్పుల పాలు చేస్తుంది, సెక్రటరీలను కూడా అప్పుల పాలు చేస్తుంది. పంచాయతీ సెక్రటరీలను అప్పుల పాలు చేసిన ఘనత మాత్రం రికార్డు ఈ దేశంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది రాష్ట్రంలో. ఏ సెక్రటరీనైనా మీరు పోయి అడగండి, ఏ ఊళ్ళోనైనా అడగండి, నేను రమ్మంటే రావడానికి రెడీగా ఉండి వస్తారా, మా కాన్స్టిట్యూన్సీకి రండి, పోదామా ఏ గ్రామానికో చెప్పండి. అప్పుల పాలు కానీ సర్పంచ్ లేడు, అప్పుల పాలు కానీ పంచాయతీ సెక్రటరీ లేడు. దమ్ముకొచ్చిండ్రు వాళ్ళు కూడా. ఇక మేము డీజిల్ పోయలేమని చేతులు ఎత్తితే ఇవాళ దోమలు పెరిగి, ఈగలు పెరిగి, వైరల్ ఫీవర్తో ప్రజలు బాధపడుతుంటే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఈరోజు కూడా ట్వీట్ చేసినారు చూడండి. థ్యాంక్ యూ.
అదే కదనే ఇప్పటిదాకా మొత్తుకున్నది. 75 కోట్లతో 150,000 ఎకరాలకు నిజంగా నీళ్ళు ఇస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయనకు. అంటే 3 పంప్ హౌజులు వెళ్ళి పోయి మోటార్లు ఒత్తిరు కదా. మొన్ననేమో ఫస్ట్ రోజు తుమ్మల గారు ఒత్తిండ్రు, నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తారు, రేపు 3వ పంప్ హౌజ్ కూడా ఇది రెడీ కాలేదని ఆందాక పోయి నారాజ్ అయ్యి వాపసు వచ్చినట్టున్నారు, రేపు ఇవ్వాలని ఒత్తారేమో. ఈ 3 పంప్ హౌజ్లలో 1 పంప్ హౌజ్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌజ్ ఎస్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ పంప్ హౌజ్లలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌజులు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కు మనమందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాము. ఇక ఎప్పుడైతే ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందుతాయో ఆ రోజు మేము తప్పకుండా సెలబ్రేట్ చేస్తాం. నిజంగా పండగ ప్రజలకు, ప్రజల పండగే బీఆర్ఎస్ పండగ. మాకు ప్రజల ఆనందమే బీఆర్ఎస్ పార్టీ ఆనందం. ఖమ్మం ప్రజల చిరకాల కోరిక, ఖమ్మం ప్రజల ఆకాంక్ష నిజమైంది. అంతకంటే గొప్పదేంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు, ఎందరో పాలకులు వచ్చిపోయింది. చుక్క నీళ్లు, గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రజలకు అందినే. ఇవాళ భక్త రామదాస్ అయినా, సీతారామ ప్రాజెక్ట్ అయినా, అది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ఘనత. భక్త రామదాస్ ద్వారా పాలేరుకు నీళ్ళు అందించిందంటే అది కేసీఆర్ గారు. ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందినాయంటే అది కేసీఆర్ గారు. అండ్ మేము ఒత్త నీళ్ళు కాదు ఇది, నేను హానెస్ట్లీ ఐఎమ్ సెయింగ్. ఖమ్మం జిల్లా ప్రజలు నిజంగా వాళ్ళ పరిస్థితి మనమే చాలాసార్లు చూసాం. మధ్యలో పోయిన తర్వాత పశువులకు వదిలేస్తే పోయిన యాసంగి ఏమైంది? మొన్న యాసంగి పంట నీళ్లు రాక ఖమ్మం జిల్లా ప్రజలు యాసంగి పంట బీడుబడ్డాయి పొలాలన్నీ. ఎవరన్నా ఆశపడి వేసిన వాళ్ళు మధ్యలో గొర్రెలు మేకలకు పశువులకు వదిలిన పరిస్థితి చూసాం. కానీ రేపు సీతారామ ప్రారంభమైన తర్వాత ఖమ్మం జిల్లాలో ఈంచు భూమి కూడా ఖాళీ కనబడదు. ఇక ముఖాన్ని అటు సాగర్ వైపు, ఆల్మట్టి వైపు, శ్రీశైలం వైపు చూడాల్సిన అవసరం లేదు. సీతారామ దేవుడికి మొక్కి కట్టుకొత్తుతే 2 పంటలు పండే పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లాలో తెచ్చింది కేసీఆర్ గారు. అటు సాగర్ ఆయకట్టును, ఖమ్మంలోని ప్రతి ఎకరానికి కరువు పీడిత ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి. ఖమ్మంలోని ప్రతి చెరువును సప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఖమ్మంలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ చేయబోతూ ఉన్నాం. అంటే ఒక బహుళార్థక ప్రాజెక్ట్, అటు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, సప్లిమెంటేషన్ అవుతుంది, త్రాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, సాగునీరులో కొత్త ఆయకట్టు వస్తుంది, పాత సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేసే విధంగా రూపకల్పన చేశాం. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఒక చిన్న లిఫ్టుతో అతి తక్కువ ఖర్చుతో నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేశాం. థ్యాంక్ యూ.